న్యూస్ శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేసుల నుంచి వరద నీరు వచ్చేరుతోంది. డ్యామ్ 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల నుంచి 2,22,641 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అవుట్ ఫ్లో 2,28,71 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజ్ నుంచి 118,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ 70 గేట్లను ఎత్తివేశారు. వరద ఎక్కువగా ఉండటంతో నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టులోకి 46,942 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,091 అడుగులకు చేరుకుంది ఆల్రెడీ నీటి మట్టం. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.